కరోనాతో అగ్రరాజ్యం విలవిల్లాడిపోతోంది. అమెరికాలో కోవిడ్ మరణాలు 9 లక్షలు దాటేశాయి. మరోవైపు ఒమిక్రాన్ తర్వాత వచ్చే వేరియంట్ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ఆ దేశంలో కోవిడ్ మరణాలు 9 లక్షలు దాటాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కోవిడ్ మరణాలు సంభవించలేదు. అమెరికా తర్వాత 6 లక్షల మరణాలతో బ్రెజిల్ 2వ స్థానంలో, భారత్ 3వ స్థానంలో ఉన్నాయి. ఇటీవల ఒమిక్రాన్ వ్యాప్తితో మళ్లీ వైరస్ విజృంభించింది. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా కేవలం 2 నెలల వ్యవధిలోనే 1 లక్ష మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు చెబుతున్నారు. 50 రోజుల్లోనే 1 లక్ష మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ అంతమవ్వకపోతే వచ్చే ఏప్రిల్ నాటికి మరణాల సంఖ్య 10 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గిపోయాక మరో వేరియంట్ వస్తుందా, వస్తే దాని తీవ్రత ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. మరో వేరియంట్ పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఒమిక్రాన్ కంటే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కొత్తగా పుట్టుకొచ్చే వాటికి రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం కూడా ఉండొచ్చని, టీకాల ప్రభావం కూడా వాటిపై ఉండకపోవచ్చని తెలిపింది. మాస్కులు ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించింది డబ్ల్యూహెచ్ఓ. భారత్లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసింది. స్పుత్నిక్ లైట్ కోవిడ్పై పోరాటానికి మరింత బలాన్నిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర వైద్య శాఖ. ఇది దేశంలో 9వ కరోనా వ్యాక్సిన్. అంతకుముందు రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా నమోదు చేయాలని డీసీజీఐకి ప్రతిపాదనలను సమర్పించింది.